గురుగారు ఒక మాట చెప్పారు అది అంతే ఇంకా శిలాశాస్త్రం గురుగారు చెప్పినట్టు నేను చేస్తాను అన్నవాడు ఎవరో వాడు శిష్యుడు అలా బుద్ధి లేదు వాడు గురుగారు అని పిలిచినా శిష్యుడు కాలేడు ఇందులో మీకు ఒక పెద్ద విశేషం ఉంది గురు శిష్య సంబంధంలో గురుగారికి వీడు నా శిష్యుడని తెలియక్కర్లేదు ఎవరో ఉన్నాడు ఆయన ఎక్కడో ఉన్నాడు ఆయన ఎప్పుడూ గురుగారి దగ్గరికి రాలేదు కానీ ఆయన మా గురుగారు మహానుభావుడు నేను ఆయన మాటలు విని మారిపోయాను ఆయన అంటే నాకు ప్రాణం ఆయనకి నా నమస్కారం పొద్దున్న లేచి నమస్కారం రాత్రి నమస్కారం ఆయన ఎలా చెప్తారో అలా బతుకుతాడు ఇప్పుడు నేను మీతో చెప్తున్నది చాలా గంభీరమైన మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ గురుగారు తరించకపోయినా శిష్యుడు తరించిపోతాడు ఇది పరమ సత్యం ఎందుకో తెలుసా ఆ గురుగారు తరించడం ఆయన నడవడి మీద ఉంది కానీ గురువు మీద విశ్వాసం పెట్టుకున్న శిష్యుడు తరించిపోతాడు ఒక్కొక్కసారి తండ్రికి సమర్థత లేకపోవచ్చండి వేదాంత శాస్త్రంలో కానీ తండ్రి గురువు తండ్రి యందు గురుభావం పెట్టుకున్న కొడుకు తరించిపోతాడు గురువు యందు గురి ఉంటే అందుకే భగవాన్ రమణులు అంటారు గురువు అనగా గురి ఆయన మా గురువుగారు ఆ పేరెత్తేటప్పటికే ఇలా రెండు చేతులు కైమోడ్చి ఎవడు నమస్కరిస్తాడో గురువుగారి పేరు చెప్తే ఎవరు మనసులో శాంతి పొందుతాడో గురువుగారు చెప్పినట్టు బ్రతుకుతాడో నేను గురువుగారి వెంట ఉన్నప్పుడు తరించి తీరుతానన్న నమ్మకాన్ని పొంది ఉంటాడో వాడు నిబద్ధత కలిగిన శిష్యుడు వాణ్ణి శిష్యుడు అని పిలుస్తారు అందుకే మీకు లోకంలో ఒక చమత్కారం ఉంది ఒక్కొక్కసారి సశరీరులై గురువులు ఉండకపోవచ్చు శరీరంతో గురువు తిరుగుతూ ఉండకపోవచ్చు కానీ గురువుగారు శరీరంతో ఉన్నప్పుడు చేసినటువంటి లీలలతో కూడుకున్నటువంటి విశేషాలు ఉన్న పుస్తకం ఉంటుంది అది గురువుగారికి సంబంధించిన విషయం కాబట్టి గురుచరిత్ర అని పిలుస్తారు ఏ గురువుగారి గురించి ఉంటే ఆ గురువుగారి గురించి ఆ పుస్తకాన్ని పట్టుకుని ధరించిపోతారు ఎలా అంటే గురువుగారు శరీరంతో ఉన్నప్పుడు చేసిన విషయాలన్నీ చదువుకుని అలా మా గురువుగారు నాకు సందేశం ఇచ్చారు అందులో నేను అలా బతుకుతానని నమ్మకాన్ని ఎవడు పొందాడో వాడు తరించిపోతాడంతే ఇది గురు శిష్య సంబంధంలో ఉండేటటువంటి ఒక మహాద్భుతమైనటువంటి విశేషం అందుకే గురువుకి శిష్యుడికి మధ్య ఒక కవాటం ఉంటుంది ఈ కవాటానికి దీక్ష అని పేరు ఈ గురువుకి శిష్యుడికి అనుబంధం ఉంటుంది కదండి ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు అనుకోండి ఎలా నాకు వాడికి అనుబంధం అంటే తనూభవుడు అంటారు వాడు నా శరీరము నుండి వచ్చినవాడు ఆనందధాతువు నా గుండెల దగ్గర నుంచి కదిలితే కొడుకు పుడతాడు అందుకని వాడు తనూభవు నాత్మనిలిపి అంటారు ఆత్మా వైపుత్ర నామాసి అంటుంది శాస్త్రం అందుకే నా శరీరము నుండి వచ్చాడు కాబట్టి వాడు కొడుకు మరి శిష్యుడికి గురువుగారికి ఏమిటి సంబంధం గురువుకి శిష్యుడికి సంబంధం మధ్యలో ఉన్నవి రెండు అక్షరాలు దీక్ష ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు దీక్ష అన్న మాట చేత గురువుకి శిష్యుడికి అనుబంధం ఏర్పడుతుంది ఇది ఒక్కొక్కసారి గురువు వైపు నుంచి శిష్యుడికి ఉంటుంది ఒక్కొక్కసారి శిష్యుడి వైపు నుంచి గురువుకు ఉంటుంది బాగా పట్టుకున్నారో లేదో గురువు గారు శిష్యుణ్ణి అనుగ్రహిద్దాం అనుకున్నాడు అనుకోండి అప్పుడు ఆయన అనుగ్రహిస్తే దీక్షిచ్చాడు అని ఒక్కొక్కసారి గురువు గారు అనుకోలేదు నేను వీళ్ళని అనుగ్రహిద్దామని ఆయన ఏమనుకోలేదు ఆయన వల్ల అనుగ్రహింపబడదామన్న ఆర్తి శిష్యుడు పెట్టేసుకున్నాడు అలా పెట్టేసుకున్నాడని గురువు గారికి తెలియదు కానీ ఆయన గురువు అయిపోయి తరింపజేస్తాడంతే శిష్యుడి నమ్మకం వల్ల అది పెద్ద విశేషం అండి గురు శిష్య సంబంధంలో ఎలా అంటారేమో మీకు నేను ఒక విషయం చెప్తా దీక్ష అన్నది ఎలా ఇస్తారంటే ఒక్కొక్కసారి స్పర్శ చేత ఒక్కసారి ఇలా ముట్టుకుంటాడు గురువు ముట్టుకున్న కారణం చేత శిష్యుడిలో మార్పు వస్తుందని సంకల్పం చేస్తాడు లోపల ఇక నుండి ఈ శిష్యుని ఎందు ఉన్నతి కలుగుగాక అందుకే ద్విజత్వం అంటారు దీక్ష చేత ద్విజుడవుతాడు శిష్యుడు ద్విజ అంటే రెండో మాట పుట్టాడు ద్విజ అన్న మాట ప్రధానంగా ఎవరికి అన్వయం అంటే పక్షికి ఎందుకని పక్షులన్నీ గుడ్డులోంచి వస్తాయి ముందు ఏదొస్తుంది గుడ్డు వస్తుంది ఓ పక్షి గుడ్డు పెడుతుంది గుడ్డు మీద ఏముంటుంది పెంకు ఉంటుంది పిండం ఎక్కడుంది పెంకులో ఉంది ఇప్పుడు కోడి గుడ్డు పెట్టింది మళ్ళీ గుడ్డులోంచి పిల్లని ఎవరు తేవాలి కోడే తేవాలి కోడి ఏం చేస్తుంది స్పర్శనిస్తుంది చక్కగా వంగి ఇలా ముందుకి రెండు కాళ్ళ మీద నడిచి ఆ పెంకు మీద తన కడుపుని మెల్లిగా ఆనుస్తుంది ఎంత మాత్రము గట్టిగా ఆన్సదు తగిలి తగలకుండా ఆన్చుతుంది
ఇప్పుడు కోడిపెట్ట కడుపులో ఉన్నటువంటి వేడిని గుడ్డు యొక్క పెంకు లాక్కుని పెంకు లోపల ఉన్నటువంటి పిండం లాక్కుని పిండం పొదగబడి పిల్లగా మారిపోతుంటుంది. చిత్రం ఏంటంటే అప్పుడు ఆనందము లోపల ఉన్న పిల్లది కాదు, లోపల పిల్ల తయారవడానికి తన వేడి పనికొస్తోందన్నటువంటి కోడిపెట్ట కూడా అవ్యక్తమైన ఆనందాన్ని పొందుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, గుడ్డుని పొదుగుతున్న పక్షి బొమ్మ గీయగలవేమో కానీ పక్షి కమ్మలో ఆనందాన్ని గీయలేవంటారు. అది సాధ్యం కాదు. అది లోపల పిండానికే కాదు, కోడిపెట్ట కూడా లోపల పెంకు లోపల నా బిడ్డ పెరుగుతోంది, ఆ పిల్ల తయారవుతోంది, దానికి తెలుసు ఎంత ఆనందమో. అది అలా మెల్లిగా పొదగగా 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 తయారవుతుంది. తయారయ్యాక బయటికి కోడి తేదు, అదే వచ్చేస్తుంది. ఇది బాపట్టుకోవాలి మీరు. కోడి తేదు, కోడి పిల్ల వస్తుంది. ఎలా? తన చిన్ని ముక్కుతో పెంకు పగలగొట్టేస్తుంది, పగలగొట్టేసి పైకి వచ్చేస్తుంది. పైకి రాగానే రెక్కలు అల్లారుస్తుంది, చిన్ని రెక్కలు అల్లార్చి తిరగడం మొదలు పెడుతుంది. ఏదో మొదట్లో కోడిపెట్ట వెంట తిప్పుకుంటుంది, తర్వాత అదో కోడిపెట్ట అయిపోయి అదే తిరగడం మొదలు పెడుతుంది. గురువు శిష్యుడు అంతే. కోడి ఎలా సంకల్పం చేసిందో అలా గురువు గారు సంకల్పం చేస్తాడు. ఈయన శిష్యుడు తరించుగాక, వీడి జీవితము వ్యర్థము కాకుండుగాక, వీడికి భగవతాభిముఖ్యము కలుగుగాక, వీడికి భక్తి కలుగుగాక సంకల్పం చేసి ముట్టుకుంటాడు. అది గురువుని ఎందుకు ఆశ్రయించాలి అంటే అందుకు. ఆ జ్ఞానం కోసం గురువుగారి దగ్గరికి పరిగెడతారు. ఆ గురువు సంకల్పం చేసి ముట్టుకున్నాడనుకోండి, అదొక దీక్ష, స్పర్శ దీక్ష అంటారు. ఒక్కొక్కసారి గురువు ముట్టుకోడు. ముట్టుకోకుండా ఎంతమందిలో ఉన్నా అకస్మాత్తుగా ఏదో అభిప్రాయం కలుగుతుంది, వీణ్ణి తరింప చెయ్యాలి అనుకుంటారు. అనుకుని ఒక్కసారి తదేక దృష్టితో చూస్తారు. అలా చూసేటప్పటికే వాడిలో మార్పు వస్తుంది. ద్విజ, వాడిలోంచి అజ్ఞానమన్న పెంకు పగిలిపోయి లోపల నుంచి కొత్త జన్మ వస్తుంది. అది అప్పుడు అలా చూసి అనుగ్రహించాడు కనుక దాన్ని నయన దీక్ష అంటారు. ఒక్కొక్కసారి అసలు ఎదురుగుండా ఉండడు, ఎక్కడో ఉంటాడు, ఈయన ఎక్కడో ఉంటాడు. గురువుగారు స్మరిస్తారు, నా శిష్యుడు బాగుండాలి, నా శిష్యుడు క్షేమంగా ఉండాలి, నా శిష్యుడు అనుగ్రహింపబడాలి అని గురువుగారు కోరుకుంటారు. అలా గురువుగారు కోరుకున్నంత మాత్రం చేత శిష్యుడు జ్ఞానపథంలో వెళ్ళిపోతాడు. అది స్మరణ దీక్ష. ఇది ఎలాగైనా ఇవ్వచ్చు గురువుగారు, ఆయన ఎలా ఇవ్వాలన్నది ఆయన ఇష్టం. అంతేకాని గురువుగారు నన్ను ఇలాగే అనుగ్రహించండి అని శిష్యుడు అడగడానికి అధికారం ఉండదు. కానీ నేను మీకు ఇప్పుడు ఎటువైపు నుంచి చెప్పాను, గురువు వైపు నుంచి శిష్యుడికి చెప్పాను దీక్ష అనుగ్రహం. శిష్యుడి వైపు నుంచి గురువుకు ఉంటుంది. ఎలా అంటే గురువుగారు అనుకోరు అనుగ్రహిద్దామని, శిష్యుడు అనుకుంటాడు నేను గురువుగారి చేత అనుగ్రహింపబడాలి. గురువుగారు వాడు శిష్యుడవుదాం అనుకుంటున్నాడని అనుకోలేదు, కానీ ఈయనే నా గురువుగారు, ఈయన నన్ను అనుగ్రహించాలి అనుకున్నాడు. ఆయన ఎందుకో ఏదో చేస్తే దాన్ని దీక్ష కింద తీసేసుకున్నాడు, తరించిపోతాడు అంతే. ఎలా ఉంటుందండి అలా, మీరు ఏమిటో చెప్పేస్తున్నారు కానీ అంటారేమో. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. కబీర్దాస్ గారికి ఎలాగైనా రామతారకాన్ని ఉపదేశం పొందాలి అని కోరిక. ఆ రోజుల్లో రామానందుల వారు ఉండేవారు. రామానందుల వారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గంగానదీ తీరంలో రామనామం చెప్పుకుంటూ వెళ్ళి గంగలో స్నానం చేసేవారు. కబీర్దాస్ గారికి కోరిక ఏమిటంటే ఎలాగైనా రామానంద స్వామి వారి దగ్గరే దీక్ష పుచ్చుకోవాలి. రామానంద స్వామి వారు కొన్ని కారణముల చేత కబీర్దాస్ గారికి ఇవ్వరు. ఇప్పుడు నేను ఆ కారణములను చర్చించడానికి సిద్ధంగా లేను. కొన్ని కారణముల చేత ఇవ్వరు, సంప్రదాయాల విషయంలో వచ్చినటువంటి అవరోధాల వల్ల. కానీ కబీర్దాస్ గారికి రామానంద స్వామి వారే గురువు. ఎలాగైనా గురువుగారు తన్ని ముట్టుకోవాలి. గురువుగారు తన కాలుతో ఒక్కసారి ముట్టుకుంటే, ఉపదేశం చేస్తే రామనామం చాలు, నా జన్మ తరించిపోదు. గురువుగారు అలా ఇద్దామనుకోవట్లేదు, శిష్యుడు అలా పుచ్చుకోవాలనుకుంటున్నాడు. అవుతాడా గురువు? అవుతాడని కదా నేను చెప్పా. ఒకరోజు తెల్లవారుజామున ఏం చేశారంటే, గురువుగారు ఏ దారిలో పెడతారో చూశారు. గురువుగారు రామనామ సంకీర్తనం చేస్తూ వస్తున్నారు. చీకట్లో గంగ ఒడ్డున పడుకుని గురువుగారు ఎటువైపు వస్తున్నారో, ఆయన పాదాలు ఎటు వస్తున్నాయో చూసుకుని గురువుగారి పాదం తల మీద పడేటట్టుగా పడుకున్నాడు కబీర్దాస్ గారు.
రామానంద స్వామి వారు పరారవస్యంలో రామనామం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ కబీర్దాస్ గారి తల మీద కాలేశారు. కాలేయగానే హే బ్రహ్మన్ అని లేచి నమస్కారం పెట్టారు. చూడండి ఏ సంప్రదాయంలో ఉన్నవాడికి ఆ పేరు వస్తుంది. నాకు ఎప్పుడూ శివభక్తి అలవాటు అనుకోండి, శివశివ అంటాను. అయ్యో ఇదేమిట్రా శివశివ, కాలుతో ఇలా ఎవరితో తల తొక్కేశాను అంటాను. అలా ఆయన రామరామ అన్నారు. చాలు గురువు గారు నా తల తొక్కి రామరామ అన్నారు, నాకు ఉపదేశం అయిపోయింది అన్నారు. కబీర్దాస్ గారు తరించారా లేదా? అది శిష్యుని వైపు నుండి గురి. అందుకే రమణా మనకి భగవాన్ రమణులు ఒక మాట అంటారు, ఎవరి ఎందు నీకు గురి ఉన్నదో వాడు నీకు గురువు. ఒక్కొక్కప్పుడు అలా స్పర్శ కానీ అలా దృష్టి కానీ ఉండక్కర్లేదు. అందుకే జగద్గురువు అన్న శబ్దం వచ్చింది. శంకర భగవత్పాదులు సముద్రాలు దాటి వెళ్ళలేదు ఎప్పుడు, కానీ ఖండ ఖండాంతరములలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా శంకర భగవత్పాదుల యందు భక్తి పెంచుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు తరిస్తారా తరించరా అంటే తరించిపోతారంతే, ఎందుకంటే శంకరుల యందు భక్తి పెట్టుకున్నారు కాబట్టి. జగత్తులో ఎక్కడున్నా శంకరాచార్యులు వారిని నమ్ముకున్నాడు కాబట్టి వాడు తరిస్తాడు. అందుకని జగద్గురు. లేకపోతే అన్ని చోట్లకి వెళ్లకుండా సంప్రదాయ నిష్టలో ఉన్న వాళ్ళకి జగద్గురు శబ్దం ఎలా అన్వయం అవుతుంది మరి? అంటే జగత్తులో ఎక్కడున్నా కూడా వాడు వీరి ఎందు బుద్ధిని నిలబెట్టాడు కాబట్టి తరించిపోతాడు జగద్గురు. ఇప్పుడు ఇదే అమ్మవారు చూపిస్తుంది. అమ్మవారు ఈ విషయాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే చూడండి, అమ్మవారికి అక్షి సంబంధమైన పేర్లు మూడు ఉంటాయి, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి. ఈ మూడు గురుమండల రూపంలో వచ్చిన పేర్లు. కామాక్షి అంటే స్పర్శ దీక్షనిచ్చేటటువంటి గురువులందరూ కూడా కామాక్షి తత్వంలోకి వెడతారు. దాన్ని కుక్కుట దీక్ష అంటారు. బాగా అర్థం అవడానికి కుక్కుట దీక్ష అంటారు. కుక్కుటం ఏం చేస్తుంది? కోడి పుంజు పరిగెత్తికెళ్ళి కోడిపెట్ట మీద కూర్చుంటుంది కదా, పాకుతుంది. అలా కుక్కుట దీక్ష. గురువుగారి పాదం శిష్యుడి తల మీద పెట్టడమో, చెయ్యి శిష్యుడి తల మీద పెట్టడమో, లేకపోతే శిష్యుణ్ణి ఒక్కసారి ఇలా స్పృశించి అనుగ్రహించడమో చేస్తాడు సంకల్పం చేసి. దాన్ని కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష, కామాక్షి దీక్ష అంటారు. ఇందులో అందుకే సౌందర్యలహరిలో శ్లోకం ఉంది, శృతీనాం మూర్ధనో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాత శిరసి దయయా దేహి చరణం యయో పాద్యం పాదః పశుపతి జటా జూటతటినీం యయౌర్లాక్షార్లక్ష్మి అరుణహరి చూడామణి రుచిహి అని. అమ్మా కామాక్షి, నీ పాదములు నా తల మీద ఉంచు అంటారు. అది స్పర్శ దీక్ష, కామాక్షి దీక్ష. రెండవది నయన దీక్ష, అది మీనాక్షి దీక్ష అంటారు. నేను ఇందాక చెప్పిన కుక్కుట దీక్ష ఉంది, అది స్పర్శ. కోడి పెట్టగా అయితే నేను మొదటే చెప్పాను ఉపమానం, గుడ్డు మీద కూర్చోట్లా, గుడ్డు మీద కూర్చుని గుడ్డును పొదగట్లా, అందుకని స్పర్శ కుక్కుట దీక్ష. రెండవది నయన దీక్ష. గురువుగారు ఒక్కసారి దృష్టి ప్రసారం చేస్తారు, దృష్టి ప్రసారం చేసి అనుగ్రహిస్తారు. శంకర భగవత్పాదులు ఒకసారి తోటకాచార్యుల వారి వంకి ఇలా చూశారు. తోటకాచార్యుల వారు మందబుద్ధి, ఆయనకి అంత బాగా జ్ఞాపకం ఉండేది కాదు, గురు శుశ్రూష చేసేవారు. ఒకప్పుడు శంకరాచార్యుల వారికి భంగధర వ్యాధి వచ్చింది, ఆయన మీద ప్రయోగం చేశారు. నెత్తులు కారిపోయి కట్టుకున్న బట్ట ఎప్పుడు నెత్తులతో తడిసిపోయేది. ఆ బట్ట వదిలిపెట్టేస్తే పాపం తోటకాచార్యుల వారు పట్టుకెళ్ళి జాడించి వస్తుండేవారు. ఎప్పుడు గురువుగారి సేవలో ఉండేవారు. ఒకరోజు తోటకాచార్యుల వారు ఏదో గురువుగారి సేవ కోసం తటాకం దగ్గరికి వెళ్ళారు. పాఠం మొదలు పెట్టట్లేదు. పద్మపాదాచార్యుల వారిది సునిశ్చిత బుద్ధి. పద్మపాదాచార్యుల వారు అన్నారు, ఆ తోటకాచార్యుల వారు చెప్తే మాత్రం అర్థం చేసుకోగలడా, ఏమి గురువుగారు పాఠం ఆపడం ఎందుకు మొదలు పెట్టేద్దరు, వచ్చి కూర్చుంటాడు తోటకాచార్యుల వారు. ఓహో, పద్మపాదాచార్యుల వారికి నాది సునిశ్చిత బుద్ధి అని అహంకారం కలిగింది. తోటకాచార్యుల వారు తక్కువ అనుకుంటున్నాడు అనుకున్నారు. ఏమీ అనకుండా చిరునవ్వు నవ్వి కూర్చున్నారు. తోటకాచార్యుల వారు వచ్చారు. అయ్యో ఆలస్యం అయిపోయింది పాఠానికని పరిగెత్తుకొచ్చి నిలబడి నమస్కారం చేశారు. ఒక్కసారి అనుగ్రహ దృష్టితో చూశారు శంకరాచార్యుల వారు. అంతే, ఎక్కడ లేని జ్ఞానం వచ్చింది. వచ్చి తోటక వృత్తంలో శంకరాచార్యుల వారు శివ అవతారమే అని నిర్ధారించి అష్టకం చేశారు. అప్పుడే భవశంకర దేశికమే శరణం అని మనం చేస్తామే, ఆ తోటకాష్టకం తోటకాచార్యుల వారు చేసింది. దృష్టి చేత అనుగ్రహించారా లేదా? ఒకప్పుడు భగవాన్ రమణులు పాల్ బ్రాంటన్ అనుగ్రహించారు. మై సీక్రెట్ సెర్చ్ ఇన్ మిస్టిక్ ఇండియా అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం చదివితే ఈ దేశ వైభవం ఏమిటో అర్థమవుతుంది. అందులో ఒక్కసారి తన దృష్టి ప్రసారం చేత భగవాన్ రమణులు పాల్ బ్రాంటన్ అనుగ్రహించారు. ఎంతమందినో
అలా అనుగ్రహించారు. కాబట్టి దృష్టి చేత అనుగ్రహిస్తాడు గురువు. అలా అనుగ్రహించడానికి నయన దీక్ష, దానికి ప్రతీకగా మీనాక్షి పరదేవతని చెప్తారు. మీనాక్షి అంటే చాపకి సంకేతం. అంటే అలా ఉంటుందా జీవశాస్త్రంలో అంటే నాకు తెలియదు, కానీ చాప నదిలో గుడ్లు పెడుతుంది, అవి తరంగముల మీద తేలుతూ వెళ్ళిపోతుంటాయి. అయ్యో నా గుడ్లు పిల్లలు కావాలని ప్రేమతో ఇలా చూస్తుందిట. ఇలా చూసినంత మాత్రం చేత ఈ చూపుల చేత పొదగబడి పిల్లలు అయిపోతాయి. అందుకని మీనాక్షి దీక్ష, నయన దీక్ష, చూసి అనుగ్రహిస్తాడు గురువు. దాన్ని ఆ దీక్షని నయన దీక్ష అని పిలుస్తారు. ఇంకొకటి స్మరణ దీక్ష, అది విశాలాక్షి కాశీ. స్మరణ దీక్ష అంటే గురువుగారు ఎక్కడో ఉంటారు, శిష్యుడు ఎక్కడో ఉంటాడు, గురువుగారు అక్కడ కూర్చుని స్మరిస్తారు, నా శిష్యుడు బాగుండాలి, నా శిష్యుడు సంతోషంగా ఉండాలి అని ఒక్కసారి మనసులో భావన చేస్తారు. దాని చేత శిష్యుడికి అభ్యున్నతి కలుగుతుంది. దృశాద్రాఘీయ సదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్వపయ కృపయా మమపి శివే అంటారు శంకరులు. స్మరణ దీక్ష కమట దీక్ష అని పేరు దానికి. తాబేలుతో పోలుస్తారు. తాబేలు నది ఒడ్డున వచ్చి గుడ్లు పెట్టేస్తుంది ఇసుకలో, తాను నీటిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అయ్యో గుడ్లు ఇసుకలో పెట్టేశాను, ఏమయ్యాయో ఏంటో, అవి పొదగబడాలి, అవి పిల్లలు అవ్వాలి అని స్మరణలు చేస్తుందిట. ఈ స్మరణల శక్తికి అది అవి పొదగబడి పిల్లలవుతాయి, పిల్లలై నీళ్లలోకి వెడతాయి. స్మరణ చేత గురువు రక్షిస్తాడు. సమర్థ రామదాస్ గారు శివాజీని రక్షించాలా, కేవలం తన స్మరణ చేత శివాజీ మహారాజుని ఎన్నో మాటలు రక్షించారు. గురువు తన స్మరణ చేత రక్షిస్తాడు శిష్యుణ్ణి. అలా రక్షించగలిగినటువంటి శక్తి, అలా శిష్యుణ్ణి ఉద్ధరించేటటువంటి స్థితికి స్మరణ దీక్ష ఇచ్చారు అంటారు. ఇలా దీక్షనిస్తారు. ఇప్పుడు నేను మీకు గురుతత్వము, గురువు శిష్యుడికి మధ్య ఉండవలసినటువంటి ప్రధానమైన రుజువర్తనం గురించి చెప్పా. శిష్యుడు గురువు పట్ల ఎంత రుజువర్తనంతో ఉండాలో ఇది నిరూపించడానికే భగవానుడే గురువుగా వచ్చిన వాడు శిష్యుడిగా కూడా వచ్చాడు. అందుకే మీరు చూడండి, దక్షిణామూర్తిగా వచ్చిన పరమశివుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు. త్యక్తామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. అక్కడ చెట్టు కింద మౌనముద్రలో వ్యాఖ్యానముద్ర పట్టి తత్వముద్ర పట్టి కూర్చుని కేవలం సనక సనందనాథులకు మాత్రమే ఆ మౌనముద్రతో వ్యాఖ్యానం చేసి మౌన వ్యాఖ్యతో తత్వాన్ని చెప్తే దక్షిణామూర్తి. అలా కాకుండా బోడిగుండుతో సన్యాసాశ్రమంలో దేశమంతటా కాలినడకన పర్యటిస్తే శంకరాచార్యుల వారు. అది మూలమూర్తి అయితే ఇది ఉత్సవమూర్తి. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఎవరికి శిష్యుడు? ఆ దక్షిణామూర్తికే. ఆ శంకరుడికే శంకరాచార్యుల వారు శిష్యులు. ఇప్పుడు శంకరుడు గురువు, శంకరాచార్యుల వారు శిష్యుడు. నమః కపర్ది నీచ ఆకాశమంత జటాజూటం ఉంటే శంకరుడు, యుక్త కేశాయ చ బోడిగుండుతో ఉంటే శంకరాచార్యుల వారు. గురువుకి శిష్యుడు అయ్యాడా లేడా? ఆయనే గురువు, ఆయనే శిష్యుడుగా వచ్చాడు. అలాగే నారాయణం శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు గురువు, అదే శ్రీ మహావిష్ణువు శిష్యుడు. అదే గురువు గారు శిష్యుడిగా వస్తే కృష్ణ భగవానుడిగా వచ్చాడు, కృష్ణ భగవానుడిగా గురువు. కానీ అదే కృష్ణ భగవానుడిగా శిష్యుడి గొప్పతనం కూడా నేర్పాలి లోకానికి. సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకున్నాడు, కానీ తను భగవానుడు. అందుకని సామాన్య శిష్యులు నేర్చుకున్నట్లు నేర్చుకోలేదు, 64 రోజులలో సమస్త శాస్త్రములు నేర్చుకున్నాడు. అందుకే గురువు గుర్తించాడు పరబ్రహ్మమని. నా అదృష్టం పరబ్రహ్మం శిష్యుడిగా వచ్చాడు, చనిపోయిన కొడుకుని బతికించి తెచ్చి నాకు ఇవ్వండి ఇయ్యి అని అడిగాడు మళ్ళీ గురుకట్నంగా. ఇది కృష్ణ భగవానుడు సాందీపని మహర్షి దగ్గర చేతులు కట్టుకుని గురువుగారి శుశ్రూష చేసి పాఠం నేర్చుకున్నాడు. ఎందుకని శిష్యుడు ఎలా ఉండాలో నేర్పాలి, గురువు గొప్పతనం ఏమిటో నేర్పాలి లోకానికి. ఎప్పుడో ఒక శ్రీకృష్ణ భగవానుడు చిన్నతనంలో సాందీపని మహర్షి దగ్గర చదువుకున్నాడు, మనం శ్రద్ధగా చదువుతామా? అంటే నాబోటిగాడు చదవడు, మీ వంటి వాళ్ళు చదువుతారు, నాబోటిగాడు చదవడేమోనని మళ్ళీ స్మరణకి తెచ్చుకుని చెప్పింది ఏది అంటే గురువుగారితో అనుబంధాన్ని చెప్పాడు. మీరు భాగవతం జాగ్రత్తగా దశమస్కంధం ఉత్తర భాగం చదవండి, కుచేలోపాఖ్యానం ఉంటుంది. కుచేలోపాఖ్యానంలో కుచేలుడు వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు స్మరించింది ఎవరో తెలుసు, ఎవరినో తెలుసా? గురువుగారిని స్మరించాడు. కుచేలా కుచేలా నీకు జ్ఞాపకం ఉందా, మన ఇద్దరం కలిసి సాందీపని మహర్షి దగ్గర చదువుకున్నాం, ఆ రోజులు ఎంత గొప్పవాయ్.
అని ఒక సంఘటన చెప్పాడు. అది నిజానికి కుచేలుడికి చెప్పింది కాదు, కుచేలుడిని అడ్డుపెట్టి లోకానికి అంతటికీ చెప్పాడు. అందులో అన్నాడు, కుచేల ఒకరోజు సాయంకాలం సూర్యాస్తమయానికి పూర్వం గురుపత్ని మనని పిలిచింది. కట్టెలు కావాలి, అరణ్యానికి వెళ్ళి కట్టెలు తెండి మీ ఇద్దరు అంది. మన ఇద్దరం కట్టెలు తేవడానికి బయలుదేరాం. మనము అరణ్యంలో ప్రవేశించాం. గాఢాంధకారం, ఎక్కడి నుంచి వచ్చాయో మబ్బులు, కుండపోత వర్షం పడిపోయింది. ఆ వర్షంలో నీరు నిండిపోయింది అరణ్యంలో. మనకెక్కడ దారి తెలియలేదు. రాత్రల్లా తిరుగుతూనే ఉన్నాం. తెల్లవారింది, సూర్యోదయం అయింది, పక్షులన్నీ కిలకిలారావములు చేస్తున్నాయి, వెలుతురు పడుతోంది. మనం మెల్లిగా దారి కనుక్కొని మళ్ళీ గురువుగారి ఆశ్రమం వైపుకి వచ్చాం. అప్పటికే గురువుగారు, అందుకే గురువు తల్లి, గురువుగారు అయ్యో పిల్లలిద్దరూ ఏమైపోయారు అని, శ్రీకృష్ణ కుచేలా, శ్రీకృష్ణ కుచేలా నరుస్తూ తిరుగుతున్నాడు. గబగబా వెళ్ళి గురువుగారి కాళ్ళకి నమస్కారం పెట్టారు. పెట్టగానే ఆనంద భాష్పాలతో ఇద్దరిని కౌగిలించుకున్నాడు సాందీపని. అప్పుడు చెప్పాడు కృష్ణుడు కుచేలుడితోటి, ఎవరో తెలుసా మన గురువు? తిమిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరితసత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధముతుండు. అది గురుభక్తి అంటే. అందుకే కుచేలోపాఖ్యానం అద్భుతం భాగవతంలో. ఎవరయ్యా మన గురువు? తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు. మన గురువు దీపం, ఆయన ఉన్న చోట చీకటి ఉండదు. దీపం ఉన్న చోట చీకటి ఎందుకు ఉంటుంది? గురువు గారు ఉన్న చోట అజ్ఞానం ఉంటుందా? మన గురువు పేరే సందీపని. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి, బ్రహ్మాన్ని అనుభవించినవాడు మన గురువు. భరితసత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుతనుతుండు. అలగుండు గురువు, ఆయనేం చిన్నవాడు కాడు, అన్నీ తెలుసున్నవాడు. ఎప్పుడూ సత్కర్మలు చేస్తూ ఉంటాడు, శాస్త్రభీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎంత గొప్పవాడు ఆయ్! అటువంటి వాడు పరిగెత్తుకొచ్చాడు. వచ్చి కృష్ణ కుచేలా, కృష్ణ కుచేలా అని వెతుక్కుంటున్నాడు. మనం వెళ్ళి నమస్కారం పెట్టాం. ఇద్దరిని దగ్గరికి చేర్చుకుని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని ఓ మాట అన్నాడు, కటకట ఇట్లు మా కొరకుగా పచరించి ఈ మహాటవిన్ సముత్కట పడిపీడనుంది తిరి కావున శిష్యులు మీరు, మీ రుణము తీరుటకిది కారణంబు. సమకూరిడిపో ఇక మీద మీకు విస్ఫుట ధన బంధు దార బహు పుత్ర విభూతి జయాయురున్నతుల్ ఆశీర్వచనం చేసాడంతే. అది అమ్మ మనసు ఎలా ఉంటుందో గురువు మనస్సు అలా ఉంటుంది.